హాయ్ ఏంటి లోన్ కోసం అపార్ట్మెంట్ కి వచ్చేసావా ప్రియా ఎక్కడ తన బైక్ పార్క్ చేస్తుంది వసంత్ ఇక్కడ వాడా నెహ్రూ గారి స్టైల్లో పిల్లలతో వాడి గురించి వదిలే అందరూ ఎక్కారా ఎక్కేసారా అసలు నీకు తెలివుందా అదేంటి జంటలు జంటలుగా కూర్చోబెట్టి ఎక్కేరా ఎక్కేరా అని అరుస్తావేంటి ఇది స్లో బైక్ రేస్ రా జంటలు జంటలుగా కూర్చోబెట్టి మెల్లమెల్లగా బండి నడుపుతూ అదుగో అక్కడ కనిపిస్తున్నదే గీత చివరిగా అక్కడికి వెళ్ళి ఎవరు చేరుతారో వాళ్ళకి ఇలాంటి కంచాలు రెండు బహుమతిగా ఇవ్వబడును ఒకటి కడుక్కోవడానికి జగ్గిస్తున్నావు లేదంటే తినడానికి బొచ్చిస్తున్నావు ఇవి తప్ప వేరే బహుమతులే ఇవ్వవా ఇంత వెటకారంగా మాట్లాడుతున్నావే ఈ పోటీలో పాల్గొని నువ్వు విన్ చేయగలవా ఇలా చూడు మిస్టర్ చీపురుపుల్లా మేము బ్రేక్ పెట్టామంటే ఉన్న చోటలోనే కదలకుండా అరగంట సేపు ఉంటాం రెండు బొచ్చుల మీద నా పేరు రాసి ఉంచు ఇప్పుడు నా టాలెంట్ చూపిస్తాను అయ్యయ్యో ఒకవేళ విన్ చేసి వీడు బొచ్చుకెళ్తాడేమో అరే దిగండి కాస్త దూరంగా వెళ్ళి కౌగిలించుకుని కూర్చోండి ఒక చిన్న కోరిక ఏంటి ఆ రెండు బొచ్చల్లో ఒక బొచ్చె నాకు కావాలి అయితే ఆ బైక్ తీసుకుని నా వెనకే రా అది నా వల్ల కాదు కానీ ఎలాగో నువ్వే గెలుస్తావు నా కూతుర్ని వెనకాల కూర్చోబెట్టుకుని ఒక బొచ్చె నాకు ఇవ్వు ఎక్కించు రామా రా 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 త్వరగా రా నీ ఫోటో ఒకటి ఉంటే ఇస్తావా ఎందుకు పూజ రూమ్ నుంచి పూజ చేయడానికి ఒక బొచ్చె కోసం నీ కూతుర్ని నాతో పంపిస్తున్నావే నీలాంటి గొప్ప తండ్రి ఉండడు నన్ను ఆశీర్వదించు మామ చల్లగా ఉండు మామని ఎందుకంటున్నాడు ఏదో మాత్రం పొందే ఉంటుంది స్పీడ్గా వెళ్ళా కూడా బ్రేక్ ఇస్తే జర్కే ఉండదు కదా స్టాండ్ వేసున్నప్పుడు ఇది స్లో రేసే కదా వాడేంటి దూసుకుని వెళ్ళిపోతాడు ఆ గేట్ దగ్గరికి వెళ్ళి బ్రేక్ వేసాడు స్టడీగా నిలబడిపోతుంది బండి అరగంటలో కూడా ఆంధ్ర పాటే దాటిపోతాడు రేపు వస్తాడు ఎల్లుండి వస్తాడు అయ్యో నా కూతురు గది అన్నాడా అయ్యయ్యో ప్రియా నువ్వా సారీ ప్రియా ఇట్స్ ఓకే కావాలని చేయలేదుగా మీరు ఇట్ వాస్ జస్ట్ ఎన్ యాక్సిడెంట్ చాచా కావాలనే చేశాను ఎంతమందిలో ఉన్నా భార్య ఎక్కడుందో భర్త పసిగట్లేడా ఏంటి చూడమ్మా తడి బట్టలతో ఎక్కువసేపు ఉంటే పడిసెం పట్టుద్ది ఇదిగో కషాయం తాగమ్మా పడిసెం గిడిసెం అన్నీ ఎగిరిపోతాయి ఏంటి తలెంత తడిగా ఉంది గుడ్డతో తుడుచుకోకూడదా వెళ్ళమ్మా వెళ్ళి బట్టలు మార్చుకో వెళ్ళు ఇది నీ ఇల్లమ్మా ఎందుకు వెనకాడతావు వెళ్ళు ఏమండి నాకు మీరు బాగా నచ్చారండి మనం పెళ్లి చేసుకుందామా ఏంటి జోక్ చేస్తున్నారా స్టాప్ ఇక మీదట ఎప్పుడు మిమ్మల్ని కలవకూడదు అనుకుంటున్నాను మగవాళ్ళకి కోరుకున్నది వెంటనే దొరికితే దాని విలువ తెలీదు టెస్ట్ చేసి చూడాలనుకుంటారు గుడ్ బాయ్ నేను చేసుకోబోయే అమ్మాయికి చేరుకోవడానికి వచ్చాను మీరు ఒక మంచి చీర సెలెక్ట్ చేసి పెడతారా వసంత్ వన్ సెకండ్ వచ్చేస్తాను హలో వెంకీ ఏంటనో ఇంకో కనెక్షనా హే
సారీ అండి, కావాలని గుద్దలేదు. నేను కావాలని గుద్దాను.